కాకపోతే ఏమవుతుందంటే, పార్టీల మధ్య వైరుధ్యాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, వీటికి బాగా ఉపయోగించుకున్నారు సోషల్ మీడియాని. శ్రీనివాస్ గారు, ప్రచారాలు, ఫేక్ ప్రచారాన్ని నిర్వహించడంలో ఈ సోషల్ మీడియా, వారికి సంబంధించిన సోషల్ మీడియా ముందుందనేది ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా అదే పనిలో ఉన్నారు అధికారం, అంటే సత్యమూర్తి గారు చెప్పినట్లుగా అధికారంలోకి వచ్చాక కూడా అదే పందాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వైనాట్ 175 అన్నారు, ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు ఎక్కడ. ఇంకా అయితే కొత్తగా ఎంపీల విషయాన్ని తీసుకొస్తున్నారు, ఎంపీలు ఇంకా 24 గెలవబోతున్నామంటే రాష్ట్రం మొత్తం మళ్ళీ గాలి ఉంది అని చెప్పే ప్రయత్నం చేయబోతా ఉన్నారు. కానీ ఫేక్ సర్వేలు అనేది అందరికీ తెలిసిందే. నవీన్ గారు, మొదట మన ఏబిఎన్ టీవీ ప్రేక్షకులకి, అలాగే మా మిత్రపక్షమైన జనసేన నేత రావి సౌదరి గారికి, అలాగే అనలిస్ట్ మన మిత్రులు పెద్దలు వారికి కూడా నా తరఫున తెలియజేస్తూ మాట్లాడతాను. మొదట మూర్తి గారికి నా నమస్కారాలు, అలాగే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు ఒక మీరు చెప్పిన తర్వాత ఒక చిన్న కథ గుర్తొచ్చింది, తానాపులి కథ. చిన్నప్పుడు ఏదో చదువుకున్నాం మనం, 1వ క్లాస్ 3వ క్లాస్ లో పాఠ్య పుస్తకాలు అవుతుంది, నాన్న పులి నడిస్తే చెప్పు నాన్న వచ్చేస్తానని. ఒకసారి వచ్చేవాడు నిజమా కాదా తెలుసుకోవడానికి నాన్న పరిగెత్తకుండా బిడ్డ కోసం పరిగెత్తాడు. చివరికి మూడోసారి నిజంగా పులి వచ్చినా నానా పులి అంటే రారని చివరికి ఆ పులి కరుచుకొని వెళ్ళిపోతుంది పిల్లలు. ఇది ఈ ఫేక్ ప్రచారం సోషల్ మీడియాలో వస్తుంది ఏదంటే, ఆడలేక మధ్యలో ఓడని జాకీలు పెట్టి లేపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తుంటే, మీరు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మొత్తం ప్రచారానికి కత్తికి 2 పక్కల 10 ఉంటారు. మీరు ఏదైతే నమ్ముకొని సోషల్ మీడియాని బాణంగా వేసి ప్రతిపక్షాలను కించపరచాలని చేసిన ప్రయత్నం, ఉదాహరణకి కుప్పలో మీరు గడప గడప దిగినా చంద్రబాబు నాయుడు గెలవరు అన్నారు కదా, సరే గెలవనప్పుడు జగన్ గారు నుంచి పోటీ చేయించారు అక్కడ, ఆ దమ్ము లేదా, ఆ ధైర్యం లేదా? అలాగే మీరు అన్నట్టు వైనాట్ 175 ఇట్లాంటి మాట తప్పును మడవ తిప్పును ఇలాంటి వాళ్ళ బ్రాండెడ్ స్లోగన్స్ ఎందుకు డ్రాప్ చేసుకున్నారు? వైనాట్ 175 కాదు, వంకాయ పులుసు లేదు, ఇవన్నీ చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు అండి. ఇంకా ఆర్కేలు గారు అనేక రకాల అభివృద్ధులు, ఏంటి మేము జీడిపిలో పెరిగిపోయాం, పరిశ్రమలు బాగా స్థాపించేసాం, అదేంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసాం, అంటే తప్పుడు వాగ్దానాలన్నీ కూడా ఫేక్ సోషల్ మీడియాలో సృష్టించారు. చూసిన తర్వాత పదే పదే సైన్స్ లో ఒక పద్ధతి ఉంది సార్, సీనోపాంత సిద్ధాంతం అంటారు. ప్రతిసారి జగనన్న మాటలు తప్పడు మాటలు చెప్పిన తర్వాత అది జనాలు విసిగిపోయారు, ఈయన ఏమి చేయలేక. చివరికి మీరు చూడండి, మా ఎమ్మెల్యే కాడ, మా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే కాడ నుంచి విశాఖపట్నం వెళ్ళవారు చూడండి, ఏ ఎమ్మెల్యే దగ్గరికైనా ప్రజలు నేరుగా వెళ్తున్నారా? మధ్యలో ఎవరున్నారు? వాలంటీర్లు ఉన్నారా? గ్రామస్థ గృహస్థారులు ఉన్నారా? ఎమ్మెల్యేకి మంత్రులు విలువ లేకుండా పోయింది. రెండు, ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా 4 సంవత్సరాలు నిన్నాళ్ళు డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని కలిశారా? కలిసి తన నియోజకవర్గం నుంచి నిధులు తీసుకొచ్చుకున్నాడా? అభివృద్ధి కనపడలేదే, అభివృద్ధి రాలేదు కదా. ఎంతసేపు నేను పిషన్ ఇస్తున్నాను, 65 లక్షల మందికి ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను అంటే బటన్ చిన్నపిల్లాడు కూడా నొక్కుతారు సార్. ఆ బటన్ నొక్కే నిధులు కూడా ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలేకే 11,50,000 కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే 2,60,000 కోట్ల రూపాయలు బటన్ ద్వారా పంచానని చెప్పి మొన్న మీటింగ్ లో చెప్పాడు. చెబుతూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు వ్యక్తిగతంగా, అంటే విషయం లేదు, పబ్లిసిటీ పీక్ రావాలి, విషయం వీక్ పబ్లిసిటీ పీక్ అనమాట. బటన్ నొక్కే కార్యక్రమాలు అంటే ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ గత ప్రభుత్వాలు చేయలేదా? ఇప్పుడు కొత్తగా బటన్ నొక్కుతున్నా అని ఒక సిస్టమ్ తీసుకొచ్చి బటన్ నొక్కుతున్నా అంటారు, గత ప్రభుత్వాలు చేసిన సంక్షేమ పథకాలన్నీ కట్ చేశారు, ఈ విషయం తెలీదా ప్రజలకి? దళితులకు వచ్చే పథకాలు కట్ చేశారు, అంబేద్కర్ విదేశీ విద్య పేరును కూడా మార్చుకొని సొంత పేరు పెట్టుకుని వాళ్ళ ఎవరికి ఒక్క దగ్గర కూడా జరిగింది లేదు. సార్ మంచి ప్రశ్న వేశారు, నేను ఖచ్చితంగా కొంచెం లోపలికి వెళ్ళి చెప్తాను, ఏమనుకోద్దండి. ఈరోజు సంక్షేమ పథకాలు పుట్టిన తెలుగుదేశం రామారావు గారు ప్రవేశపెట్టారు, సంక్షేమాలు పార్టీని విడదీసుకోలేము, సంక్షేమం ఖచ్చితంగా ఉంటుంది ఏ పార్టీకైనా. అయితే సంక్షేమం తెలుగుదేశం పార్టీ ఇచ్చింది ఏ రకంగా ఇచ్చింది, మీరు వచ్చిన తర్వాత ఏమి తీసేశారు? ఉదాహరణకి ముస్లింస్ ఎత్తుకుందాం, ముస్లింస్ కి దులహన పథకం తీసేశారు, కళ్యాణ తొఫా తీసేశారు. ఆయన పాదయాత్రలో ఒక బ్రహ్మాండమైన హామీ ఇచ్చారు సార్ నవీన్ గారు, ముస్లిం బ్యాంక్ పెడుతున్నాను. అసలు దాని గురించి అట్లా ఇమాములి మోజులకి పరిమితమైన జీతాలు ఇస్తామని చెప్పి దాని కూడా కొత్తలోకి వచ్చింది, ఇవన్నీ కూడా ముస్లిమ్స్ వ్యతిరేకత అయిపోయారు. పైగా ముస్లింస్ వక్ఫ్ బోర్డ్ ఆస్తుల్ని వీళ్ళు కబ్జా చేశారు, కబ్జా చేయడం కాదు ఒక ముస్లిం వ్యక్తి కర్నూలు చనిపోయిన విషయం కూడా మనం గమనించాం. సో ముస్లిం పూర్తి వ్యతిరేకత వచ్చేసారు. ఇంకా ఎస్టీ ఎస్సీ కొల్దాం, ఎస్టీ ఎస్సీలు మీరు అన్నట్టు బెస్ట్ స్కూల్స్, విదేశీ అంబేద్కర్ విద్య, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఎస్టీఎస్సీ కార్పొరేషను, అలాగే వాళ్ళకి ఇస్తున్నటువంటి 3 సెంట్ల భూమి, అలాగే 200 యూనిట్లు ఉన్నటువంటి ఆ కరెంట్ ఫ్రీ,
ఇది కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇవన్నీ కూడా పీకేశారు. ఏమీ లేదు, వాళ్ళకి బెస్ట్ స్కూల్ లేదు, విదేశీ విద్య లేదు. సార్ మీకు అనంతపూర్ నుంచి బీబీని ఒక లేడీ సైకిల్ దొక్కుని జగన్మోహన్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందమ్మా అని అడిగితే, నా కూతురు విదేశానికి వెళ్ళి చదువుకుంటా ఉంది, గత ప్రభుత్వం డబ్బులు ఇచ్చేది, ఈ ప్రభుత్వం కట్ చేసింది, నా దగ్గర డబ్బులు లేవు, ముఖ్యమంత్రి గారిని అడిగి నా కిడ్నీ నమ్మి నేను డబ్బులు ఇస్తాను, మా కనీసం మా పాపాన్న మా ఊరికి రాని చెప్పి అడుక్కోపోతే ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. ఇదే సంఘటన చంద్రగిరిలో కూడా సంఘటన జరిగింది. ముగ్గురు కూతుర్లు, పెద్దమ్మాయి డ్రగ్స్ కాదు అలవాటు పడిపోయి చెడిపోయింది. ఆ బాధ లోకేష్ గారికి వచ్చింది పాదయాత్ర, సార్ మా పిల్లలు ఏ విధంగా నాశనం చేస్తున్నారు, బయట నా ముఖం కనపడితే నా పిల్లలు ఇతర పిల్లలు కూడా సంపేసేట్టుగా ఉన్నారు, మమ్మల్ని కాపాడనే పరిస్థితి వచ్చేసింది. అంటే ఆవిడ కూడా బడుగు బలహీన వర్గాల జాతికి సంబంధించింది. అంటే ఈ ఎస్సీ ఎస్సీలు ఏ విధంగా వాడుకుంటున్నారు, సంపి డెలివరీ ఇచ్చే పరిస్థితి వచ్చేస్తున్నారు, ఎత్తిరగబడలేరు, ఎదురుగా మాట్లాడలేరు. సో వాళ్ళ స్కీములన్నీ పెరిగేశారు. ఇంకా కాపులు కడుకుందాం, 34 రిజర్వేషన్ ఉంటే 24 దగ్గర ఇచ్చేసాడు. కాపులు పెద్దపేట సరణి కింద కత్తి పెట్టేశాడు. మొత్తం రిజర్వేషన్ కాపు కార్పొరేషన్ చీల్చి చెన్నాడు. 56 కార్పొరేషన్ చేసే లోపల అవి ఉచ్చగ్రహాలేమని ఆవిడ కనీసం రూపాయి కూడా నిధులు లేదు, 5000 రూపాయలు జీతాలు మొహన పడేస్తున్నాడు. సో వాళ్ళు జనరల్ గా అంటే వాచ్మెన్ కీర్తి జీతం కూడా గౌరవ ప్రాంతం కూడా లేదు, వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. సో కాపు రిజర్వేషన్ వాళ్ళ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడంతో వాళ్ళ పిల్లలకి లోన్ లేదు, వాళ్ళ వృత్తికి లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, పనిముట్లు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు, చివరికి వాళ్ళు కూడా విదేశీ విద్య కూడా పూర్తిగా తెగ దగ్గర నిమ్మిగేశాడు. సో పూర్తి కాపులన్నీ ఒకసారి పోయి కంప గుత్తగా నాశనం చేశాడు. ఇంకపోతే బీసీలు, బీసీ రిజర్వేషన్ కాదు చూద్దాం, పూర్తి స్థాయిలో 5% తగ్గించేసేది కాకుండా బీసీలకు వస్తున్న రిజర్వేషన్ పక్కగా వాళ్ళకి ఎస్సీ ఎస్సీ బీసీలతో పాటు 45 ఏళ్ళకి పింఛన్ ఇస్తా ఉన్నాడు. ఆ ఊసేత ఆ పింఛన్ పూర్తి కట్ చేసి బారేస్తాడు. అదే యాదవులు ఎస్సీ బీసీలు ఉండగా ఉన్న కొంతమంది వ్యక్తులు మా రిజర్వేషన్ నుంచి అడిగితే మేమేం చేయలేము, కేంద్ర ప్రభుత్వం మెజార్టీ ఉంది మేము అడగలేము అని చెప్పి తప్పుడు మాటలు చెప్పి వాళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు బీసీ నా బీసీ నా ఎస్సీ నా అంటారు. సో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీని ఈ విధంగా కులాల వారిగా చీల్చేసి, ప్రాంతాల వారిగా చీల్చేసి, మతాల వారిగా విడగొట్టేసి రాష్ట్రాన్ని విభజించి పరిపించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేయని జగన్మోహన్ గారి ప్రవర్తన ఈ సంక్షేమాలు గండి కొట్టడం. 65 లక్షల పింఛన్లు ఇచ్చేది కూడా అందరికీ ఇవ్వట్లేదు. ఈ 65 లక్షల పింఛన్లు కూడా నేరుగా అవాతాలకు చేరట్లేదు. ఆ పింఛన్ ఇచ్చే వాలంటరీ 2700 రూపాయలు నెట్వర్క్ ఇచ్చారు. 2750 రూపాయలు 250 రూపాయలు జేబులు వేసుకొని 2500 మాత్రమే వాళ్ళకి ఇస్తున్నారు. ఇది కూడా వాలంటీర్ చేసి చేతివాటం. ఇవన్నీ కూడా సంక్షేమాలు చూసేశారు వాళ్ళు. తర్వాత ఇంతకుముందు రేషన్ షాపులకి సార్ చక్కెర, బియ్యము, గోధుమలు, ఉప్పు, నూనె, నెయ్యి, చింతపండు అన్ని ఇచ్చేటి. ఇప్పుడు మీరు కాదు చూడండి, ఒక్క బియ్యం తప్ప రేషన్ షాపులు ఏమి కనపడదు, మొత్తం సర్వనాశనం. మిరప పళ్ళు కూడా మిరపకాయలు కూడా ఇస్తున్నాం, అది కూడా తీసేశారు. సో అది కూడా ఏమైందంటే ఒక వ్యాపారం అయిపోయింది. ఆ బియ్యాన్ని కూడా పేదవాళ్ళు చేరకుండా సర్వీస్ అమ్మేస్తున్నారు. సో ఎవరైతే బిలో ప్రావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళందరినీ నేను ఏదో పెద్దగా గొప్పగా సేవ చేస్తున్న పేదవాడికి అని చెప్పి, పేదవాడికి నేను ఏటీఎం అన్నాడు, పేదవాడికి ఏటీఎం కాదు, పేదవాడు ఎనీ టైం మర్డర్ కేసులు ఇచ్చుకుంటాడు. ఎందుకంటే వాడు అడగలేడు, అడిగితే ప్రశ్నిస్తున్నాడు, జైలు పెడుతున్నారు, కేసులు పెడతారు. సో పరిస్థితి ఏంటంటే టోటల్ గా రాష్ట్రంలో అందరూ కాకుండా ఇంకొక బాగా విషయం ముగిస్తాను సార్. ఉద్యోగస్తులు చూడండి, ఏ ఉద్యోగులైనా తెలిసి తెలిసి ప్యాన్ కోట్ వేస్తారా, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, ఆశ వర్కర్లు కానీ, గోపాల వర్కర్లు కానీ, ఇప్పుడు తిరుగుతున్న అంగన్వాడీ వర్కర్లు కానీ, ఎవరైనా సరే ఇవి కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు, సిపిఎస్ లేదు, వాళ్ళకి డిఏలు లేవు. ఏ డిఏలు అసలు ఒకసారి పాదయాత్ర మాట్లాడారు సార్, ఒక్క డిఏ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎట్లనున్నా ముంచేయలేదు. మరి ఇన్ని రోజులు ఐదేళ్ళు అవుతుంది, మీరు ఒక డిఏ కూడా ఇవ్వలేదు కదా, మరి వాళ్ళ విధంగా రగిలిపోతున్నారు. అందరూ ఆందోళన ఆంధ్రప్రదేశ్కి మారిపోయింది కదా, కాంట్రాక్ట్ వస్తా అందరూ దిగేస్తారు కదా ఫీల్డ్లోకి. సో ఏ వర్గానికి, ఏ కులానికి, మతానికి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయదు ప్రభుత్వం. ఖచ్చితంగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అడిగేది వైనాట్ 175 కాదు, వైనాట్ పులి మీద ఎందుకు అంటున్నాం అంటే వీళ్ళు చేస్తున్న సోషల్ మీడియాలో జాకీ పనులన్నీ కూడా జనాలు వ్యతిరేకించడం కాకుండా దాన్ని తప్పుగా భావిస్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం ముద్రపడిపోయింది. సో ఈయన ఏ చెప్పినా కూడా ఒకప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా నమ్మేవాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా నమ్మలేని పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీ ఉక్త ఆంధ్రప్రదేశ్ రావడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది. ఈ అంశాలు కూడా జనాలు తీసుకెళ్తాం, బ్రహ్మాండంగా రెస్పాండ్ అవుతుంది. ప్రజలు నిరాజన పడుతున్నారు, క్వశ్చన్లు వేస్తున్నారు, ఎందుకు మా విధంగా నాశనం చేసామని. ఇవన్నీ గడప గడపకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, బీసీ సామాజిక నేతలు కానీ అడిగారు వాళ్ళు, అడిగిన దానికే ఆ ఖాళీ కూర్చొని నిలబడ్డాయి. అందుకే వాళ్ళు వ్యతిరేక పెద్ద ఎత్తున కనపడతా ఉంది. అందుకే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి వెళ్తున్నారు. వాళ్ళకి 150 కోట్లు ఎంపీకి, 30 కోట్లు ఎమ్మెల్యేలకు ఇచ్చి మేము కొనుక్కున్న కర్మ మాకేం పట్టింది, నువ్వు పెద్ద నాయకుడు అనుకున్నావు, అసలు నువ్వు నాయకుడే కాదు, నీకు రాజకీయ అనుభవం లేదు, నువ్వు రాజకీయాలకు పనికిరావు అని చెప్పి వాళ్ళే వేరే పార్టీ వైపు వెళ్తున్నారు. ఆలరామ కృష్ణ అంటే మీకు తెలుసు కదా, మా మీద కేసులు వేశారు, బాబు గురి మీద కేసులు వేసారు, లోకేష్ మీద కేసులు వేశారు. అసలు ఆలరామకృష్ణారెడ్డి గారు అమరావతి చిన్నపంది చేసిన కారకుడు ఆయన, నీకు రైట్ హ్యాండ్ గా అనుమతిలాగా నిలబడ్డాడు. అటువంటి వ్యక్తినే సర్వనాశనం చేసిన వ్యక్తి, తల్లిని చెల్లిని చిన్నాన్ని పెద్దనాన్ని తో చేసిన వ్యక్తి వెళ్ళతే లెక్క కాదు సార్. ఐఏఎస్ ఐపీఎస్ సహా జైలుకి పోతారు,
జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ప్రతి ఒక్కరైనా సరే ఈ దుర్మార్గమైన దోపిడీ కార్యక్రమంలో భాగస్వాములు అందరూ కూడా రేపు వరుసగా జైలుకుపోతారు. పక్క రాష్ట్రం తెలంగాణ చూస్తున్నాం మనం. చాలా కాలంగా అది కనిపిస్తా ఉంది, గడప గడపకు వెళ్ళమని ముఖ్యమంత్రి ఆదేశించినప్పటికీ ఎమ్మెల్యేలు మేము వెళ్ళలేము అని ఆ రోజే చెప్పిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ ఏదో చేయాలి కదా అన్నట్లు చేసిన ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు అలానే ఉన్నారు. ఎందుకంటే ప్రజల